జేసీ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. వారంటే తనకు ప్రత్యేకమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. మా నియోజకవర్గంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారు తమ మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. పెద్దారెడ్డితో తనకు బంధుత్వం ఉందన్న ఆయన వైసీపీ నేతలతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవన్నారు. ఉజ్వల ఫౌండేషన్ వ్యవహారంలో బాధితులకు న్యాయం జరగకపోతే ఉద్యమిస్తామంటున్న పల్లె రఘునాథ్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అనంతపురం టీడీపీలో టీడీపీ వర్సెస్ టీడీపీగా పరిస్థితి మారింది ఏదైతే ఉందో నిన్న ఉజ్వల ఫౌండేషన్కి సంబంధించిన ఓ వివాదంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగింది. అరెస్ట్ చేసి ఆయన స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీ జెండాలతోనే గోబ్యాక్ అంటూ కొత్త చెరువులో టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు జేసీ ప్రభాకర్ రెడ్డికి పల్లె రఘునాథ్ రెడ్డికి ఎక్కడ విభేదాలు స్టార్ట్ అయ్యాయి, ఎందుకు ఇప్పటికే 3 సార్లు పుట్టపర్తికి జేసీ వెళ్లాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీకు అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డికి మొదట ఎక్కడ విభేదాలు స్టార్ట్ అయ్యాయి, ఎందుకు మీ మధ్య ఇంత రైవల్రీ స్టార్ట్ అయింది? జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నాకు మధ్యలో ఏమీ లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు గౌరవమే. నేను మంత్రి అయినప్పుడు కూడా దాదాపు 100 మందితో వచ్చి క్యాన్వాయతో వచ్చి నాకు స్వాగతం పలికాడు. నేనంటే విపరీతమైన అభిమానం ప్రదర్శించేవాడు. కానీ మధ్యలో ఇద్దరో ముగ్గురో కార్యకర్తలు లేనిపోను చెప్పి అభాండాలు కల్పించి జేసీ ప్రభాకర్ రెడ్డికి నా మీద కాకుండా చేశారు. ఒకటి, తాడిపత్తి ఎమ్మెల్యే పెద్దారెడ్డి నాకు బంధువు అవుతాడు. ఎవరో అంతే కార్యక్రమాల్లో కలిశాము, కుటుంబ పరంగా మాట్లాడాము, రాజకీయాలు మేము మాట్లాడాము. అది చూసి నాకేదో పెద్దారెడ్డితో రాజకీయంగా సంబంధాలు ఉన్నాయని చెప్పి అపోహ చేసుకోవడం నెంబర్ 1. నెంబర్ 2, ప్రభాకర్ చౌదరి నాకు ముందు నుంచి కూడా చాలా క్లోజ్, స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా నాతో కలిసిమెలిసి ఉండేవాడు. నేను ప్రభాకర్ చౌదరితో బాగుంటాను అనే బాధ, ఆవేదన, ఆక్రోశం ప్రభాకర్ రెడ్డికి ఉంది. రెడ్డవది 3వ విషయం వచ్చి నేను రెడ్డి కదా, ఆయన రెడ్డి, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఎక్కడ వస్తుందో నాకు పోటీ అనే ఆలోచన ఉందని కొంతమంది అంటున్నారు. ఈ విధంగా కానీ నాకు వాళ్ళకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఇంటర్ఫీర్ గాను. వివాదం అవుతుంది. 14 మంది ఎమ్మెల్యేలతో చాలా బాగుంటాను, పార్టీతో బాగుంటాను. ప్రధానంగా ఏదైతే ఉందో అనంతపురం వేదికగా అందరి సంబంధించి నీటి సదస్సు ఏర్పాటు చేసిన సమయంలో మీ పైన అతను బహిరంగంగా విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుకున్నాడు, కార్యకర్తలు పట్టించుకోవట్లేదని. అంటే ఆ రోజు నుండి మీ మధ్య స్టార్ట్ అయింది. దాంతోపాటు వైసీపీ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో, మీ కాన్స్టిట్యూన్సీకి వైసీపీ నాయకులతో పాటు బయట వైసీపీ నాయకులతో మీరు వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు కూడా అతను ప్రధాన ఆరోపణ. నిన్న ఉజ్వల ఫౌండేషన్లో కూడా మీకు సంబంధించిన ఒక అతను ఉన్నాడు, అందుకే ఆయన అడ్డుపడతానని రాకుండా అని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? నేను 28 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నిబద్ధత గల కార్యకర్తగా పనిచేస్తున్నా. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా కాంగ్రెస్ వైపు కానీ వైఎస్ఆర్సీ వైపు కానీ చూసే ప్రసక్తి లేదు. నేను నా జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, ఆ పార్టీలో ఉంటా. వేరే వాళ్ళు బంధుత్వపరంగా ఎక్కడన్నా పెన్నిళ్ళు పేరెంటలు కలుస్తాం తప్ప రాజకీయంగా ఎవరితో కూడా సపోర్ట్ చేయను. నేను చాలా పర్ఫెక్ట్ 200% ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి విధేయండి. వ్యాపార లావాదేవీలు ఉన్నాయి సార్? రెండవది, నాకుండే వ్యాపారాలే కళాశాలలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకరితో వ్యాపార లావాదేవీలు చేయాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు, చేయను కూడా. ఎందుకంటే నేను పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉండే మనిషిని, క్యారెక్టర్ కానీ బిజినెస్ కానీ మాట్లాడే తీరు కానీ అంత బాగుంటే వాళ్ళతో కలిసి చేయను, చేయబోను కూడా. 3వ విషయం, అక్రమాలు ఉజ్వల ఫౌండేషన్ ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. దాంట్లో పుట్టపర్తి ఎమ్మెల్యే వాళ్ళ మామ కొండారెడ్డి పాత్ర ఉందని చాలామంది చెప్పారు, ఉంది. దాంట్లో మావాడు కాదు కానీ మా ఎంపీపీ శ్రీరామరెడ్డి వాళ్ళ మామ అల్లుడు దాంట్లో ఉన్నాయంట. ఎవరున్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఉన్నా కూడా ఖచ్చితంగా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా విచారణ చేయమని కలెక్టర్ డిమాండ్ చేశాను. కలెక్టర్ కూడా 3 సభ కమిటీ వేశాడు, విచారణ జరుగుతోంది. ఆ విచారణ కనుక సరిగా జరగకపోతే నేనే ఉద్యమిస్తాను. నా పార్టీ కార్యకర్తలు కాపాడుకున్న దమ్ము, హక్కు, శక్తి నాకున్నాయి. ప్రభాకర్ వచ్చాడు చేసేది ఏముంటుంది? నాకు 197 మంది కార్యకర్తలు నా పక్కన ఉంటారు. ఆయన పక్కన పార్టీ నుంచి బహిష్కరించిన ఇద్దరు ముగ్గురో పిలిస్తే రావడం కరెక్ట్ కూడా కాదు, ఆయన పెద్దరికానికి మంచిది కూడా కాదు. వైసీపీతో సంబంధించి ఏదైతే ఉందో, పెద్దారెడ్డి తనకు బంధువు అవుతాను ఒక కార్యక్రమం కలిసానని చెప్తున్నారు. అలాగే వైసీపీతో వ్యాపార లావాదేవీలు, అదే రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా తాను ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సుదర్శన్ శ్రీనివాస్, ఎన్టీవీ.